2017లో తన ప్రియురాలిని కలుసుకునేందుకు స్విట్జర్లాండ్ బయలుదేరిన హైదరాబాద్కు చెందిన ఐటీ ఇంజనీర్ వైందం ప్రశాంత్ పాకిస్తాన్ వెళ్లారు. కానీ పాకిస్తాన్లో అక్రమంగా ప్రవేశించిన ఆరోపణలతో అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. 4 ఏళ్లపాటు జైల్లో గడిపిన ఆయన్ను సోమవారం నాడు అట్టారివాగా అంతర్జాతీయ సరిహద్దులో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు అప్పగించారు. मैं हैदराबाद का रहने वाला हूँ, विशाखपट्टनम आंध्रप्रदेश का. मैं 4 साल पहले गया, 4-5 साल पहले गया, 2017 में गया, अभी वापस लौट के आ रहे थे. कितने साल लगा कर आए थे उधर? 4 साल हो गए ना बस. कैसे चले गए थे, क्या कारण था, क्यों चले गए थे आप? मैं दोस्त को मिलने जा रहे थे, फिर जाते हुए रेगिस्तान से गया था, रेगिस्तान में मुझे पकड़ा गया. अगले दिन जब जा रहे थे हमारा फौजी देख लिया, उसने बता दिया, अगला दिन पाकिस्तानी फौजी ने पकड़ दिया. कैसा लग रहा है? बताओ कि कौन सा दोस्त था, क्या था दोस्त का, क्या नाम था? हाँ, दोस्त का नाम स्वप्निका था. हाँ, लव करते लेकिन लव नहीं है, वो कुछ गड़बड़. हाँ, एक तरफ का. తన ప్రియురాలిని కలుసుకునేందుకు పాకిస్తాన్ మీదుగా స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. తాను ప్రియురాలి కోసమే వెళ్లానని అంగీకరించిన ఆయన ఆమె గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. మీరు అనుకుంటున్నది నిజమే, కానీ అది నా వ్యక్తిగత విషయం కాబట్టి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదని ఆయన చెప్పారు. పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం స్విట్జర్లాండ్ వెళ్లేందుకు బయలుదేరిన ప్రశాంత్ పాకిస్తాన్ చేరుకున్నారు. అక్కడ గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో ఆయన్ను పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ప్రశాంత్ తండ్రి వైందం బాబురావు దీనిపై స్పందిస్తూ తన కుమారుడికి ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని తెలుసని, కానీ తను పాకిస్తాన్ వరకు ఎలా వెళ్లాడో తనకు తెలియదని అన్నారు. తమకు ప్రశాంత్ గురించి మీడియా కథనాల ద్వారానే తెలిసిందని అన్నారు. ఆయన విశాఖపట్నం వాసి, కానీ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 2 దగ్గర నుంచి మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఒక అమ్మాయి ప్రేమ వ్యవహారంలో ఆయన వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆ అమ్మాయి నిజానికి స్విట్జర్లాండ్ వెళ్ళిపోయింది, కానీ ఆయన తెలియక అక్రమంగా సరిహద్దు దాటడంతో అది నేరమైంది. అందుకే 4 ఏళ్ల శిక్ష తర్వాత విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి 2 అధికారులు వచ్చారు. పేపర్ వర్క్ పూర్తయిన తర్వాత వాళ్లకు అప్పగించాం. పాకిస్తాన్ ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిన తీరును ప్రశాంత్ విమర్శించారు. అయితే తాను పాకిస్తాన్ వెళ్లకముందు ఇతర మతస్థుల మీద భిన్నాభిప్రాయాలు ఉండేవని, కానీ అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఇప్పుడు ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయిందన్నారు. ఇరు దేశాల ప్రజలు చాలా మంచివారని, కానీ ప్రభుత్వాలు మాత్రం కాదన్నారు. స్పష్టంగా చెప్పాలంటే భారత్ పాకిస్తాన్ల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి, కానీ వాస్తవంగా అయితే పరిస్థితి అలా లేదు అని ఆయన అన్నారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. మనుషులంతా ఒక దగ్గర, అక్కడెక్కడ మంచోలే, కానీ మనుషుల్లో చిన్న చిన్న ఏవో ఉండిపోతే అవి పట్టుకొని జులుం చేస్తారు. జులుం అంటే టార్చర్. అది ఉండకూడదు. ఇక్కడ అలా జరగకూడదు, అక్కడ అలా జరగకూడదు. ఇక్కడ ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళ మీద జులుం జరిగితే, జులుం అంటే ఏదైనా హింస జరిగితే అది జరగకుండా చూసుకోండి. అది నాకు ఎంతవరకు నిజమో తెలీదు. అలగాలంటారు ఇక్కడ కూడానే, అలగంటారు. మిగతా అంతా బాగానే ఉంది. పీపుల్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్లీ. ది గవర్నమెంట్ ఈజ్ రియల్లీ నాట్ ఫ్రెండ్లీ, నాట్ ఈవెన్ హ్యూమన్. దే ఆర్ నాట్ లెటింగ్, ఆఫ్టర్ దే నో ఐఎమ్ నాట్ ఏ స్పై, దే డి నాట్ గివ్ మీ ఏ ఫోన్ కాల్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హ్యూమానిటీ.